माजी मंत्रिवर्यु काला श्रीनिवास गारी नालुगु जिल्लाल नुंची विच्चेसिनटुवंटि तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरिकी हृदयपूर्वक नमस्कारं। समय 2:15 కాబట్టి కేవలం 5 నిమిషాల్లోనే ముగించదల్చుకుంటున్నాం। సంక్షిప్తంగా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున కలవడం అనేటువంటిది ప్రజల్లోకి ఒక చక్కటి సందేశాన్ని పంపుతుంది। ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల వారీగా జరుగుతున్నటువంటి వాటి మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని మొన్న ఉత్తరాంధ్రలో చేశారు। ఇవాళ ఇక్కడ రాయలసీమలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఇంత పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ కొత్త తరం వారికి రాయలసీమ జలాల మీద జరుగుతున్నటువంటి పోరాటాల గురించి ఓ 2 నిమిషాలు వివరించినటువంటి అవసరం ఉంది। 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా రాయలసీమ ప్రాంత నాయకులే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా రాయలసీమ జలాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాట్లాడడం గాని కార్యక్రమాలను చేయడం గాని చేయనటువంటి పరిస్థితులు 83 లో నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చి అధికారాన్ని కోల్పోయి తిరిగి అధికారాన్ని 85 లో చేపట్టిన తర్వాత నందమూరి తారక రామారావు అనే వ్యక్తిని ఓడించాలి అంటే సాధ్యం కాదు అని తెలుసుకున్నటువంటి వ్యక్తులు రాయలసీమకు నికర జలాలు అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు తప్ప అది ఒక రాజకీయ నినాదంగానే ఆ రోజు ప్రారంభమైంది। కానీ దాని నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ విధానంగా మార్చి చూపించారు అనేటువంటిది కూడా ఈ తరం నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వారసులకు అదొక రాజకీయ నినాదం అయితే తెలుగుదేశం పార్టీకి అదొక విధానం అనేటువంటిది ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు ఆచరణలో చేసి చూపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా। ఏ ఒక్కరి కలల్లో కూడా లేనటువంటివి ఏ ఒక్క నాయకుడి ఆలోచనల్లో లేనటువంటివి హంద్రీ నీవా అనేటువంటిది ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజున నందమూరి తారక రామారావు గారు కలగన్నారు। సాంకేతికత రానటువంటి రోజుల్లో ఇంత పెద్ద మోటార్లు ఉంటాయి అని తెలియనటువంటి రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఆలోచించగలిగారంటే ఈ తరం వాళ్ళు ఆలోచించాలి। గుండె లోతుల్లో నుంచి ఆలోచనలు వస్తే ఎట్లా ఉంటాయి అనడానికి హంద్రీ నీవా ఒక ప్రాజెక్ట్ అయితే తెలుగు గంగ మరొకటి అయితే గాలేరు నగరి ఈ మూడు ప్రాజెక్టులకి రూపకర్త ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా। ఇది ఏ కాంగ్రెస్ నాయకుడి ఆలోచన కాదు 70 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పాలకులకు వచ్చినటువంటి ఆలోచన కాదు కేవలం 2 ఏళ్ల అధికారాన్ని చూసినటువంటి ప్రజల్లో 9 నెలలు తిరిగినటువంటి నందమూరి తారక రామారావు గారి గుండె లోతుల్లో నుంచి పుట్టిందే హంద్రీ నీవా గాని గాలేరు నగరి గాని తెలుగు గంగ గాని కాదు అని కాంగ్రెస్ నాయకులు గాని వారికి వారసులుగా చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు గాని చెప్పగలరా అని నేను అడుగుతున్నా। నందమూరి రూపకల్పన చేస్తే ఒక్క వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలి శ్రీరామకృష్ణయ్య అనేటువంటి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇరిగేషన్ అడ్వైజర్ గా చేశారు సలహాదారులు అంటే అట్లాంటి వ్యక్తులు సలహాదారులే గాని ఈ రోజు ఉన్నటువంటి సలహాదారులు ఈ రాష్ట్రానికో ఈ ప్రాంతానికో ఏం చేశారు అనేటువంటిది కూడా నేను ప్రశ్నిస్తున్నా। శివరామకృష్ణయ్యని మొట్టమొదటిసారిగా సలహాదారుడిగా పెడితే 3 చరిత్రగతిని మార్చేటువంటి ప్రాజెక్టులు రూపకల్పన చేశారు అది నందమూరి తారక రామారావు। ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అటు తెలుగుగా ఎన్టీఆర్ ప్రారంభిస్తే హంద్రీ నీవాని వీటిని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు। ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు వాటిని కొనసాగించారు తప్పకుండా చేసిన వాళ్ళని చేశారని చెప్తాం కానీ ఈ రోజు ఆయన వారసుడు అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మరీ ముఖ్యంగా హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఏం చేశారని నేను అడుగుతున్నా। 40% పూర్తయినటువంటిది ఈ రోజు కూడా అదే 40%కి ఆగిపోయింది వెడల్పు చేసేటువంటి కార్యక్రమాన్ని 2.5 సంవత్సరాలు కావస్తుంది ఏం చేశారు అనంతపూర్ జిల్లాకి 3,000 కోట్ల రూపాయల్ని చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే మీరు కనీసం 300 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టారా అని నేను అడుగుతున్నా। మీ రాజన్న రాజ్యం అని చెప్పుకునేటువంటి వాటిల్లో అనంతపురం జిల్లా వాటా ఎంత అనంతపురం జిల్లా సాగునీటికి ఇస్తున్నటువంటి వాటాలు ఎంత ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నటువంటి వాటాలు ఎంత అని అడుగుతున్నా। రాయలసీమ ప్రాజెక్టులకు మీరు పెట్టిన ఖర్చు ఎంత అనంతపురం జిల్లా ప్రాజెక్టులకు మీరు పెట్టిన ఖర్చు ఎంత అనేటువంటిది ప్రజల ముందు పెట్టగలరా అని నేను ప్రశ్నిస్తున్నా। 2 ఏళ్ల పాటు
తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంది. కొత్తగా వచ్చినటువంటి పార్టీలకు సహకరించాలి అనేటువంటిది. 2.5 సంవత్సరాల తర్వాత ఇంకా ప్రజలకు మీరు సమాధానం చెప్పకుండా తెలుగుదేశాన్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే 3,000 కోట్లు ఈ జిల్లాలో ఖర్చు పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అనేది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక్క ఉరవకొండ జిల్లాలోనే ఉరవకొండ నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ప్లాన్ చేశాం. 50,000 ఎకరాలతో భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండేలాగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి పనులు ప్రారంభించితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు. ఒక్క అడుగు ముందుకు పోలేదు. ఇదేనా మీరు అనంతపురం జిల్లాకు రాయలసీమకు ఇస్తున్నటువంటి సాగునీటిలో ప్రాధాన్యత అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నా. ఇవన్నింటితో పాటు ఇక కొత్తగా ఈ మధ్య రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. దానికి గవర్నమెంట్ పెట్టిన పేరు రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్, అంటే రాయలసీమ కష్టాలు తొలగించే ప్రాజెక్ట్ అని. అది రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్ కాదు, రాయలసీమ లిటిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి సందర్భంగా చెప్తున్నా. కేఆర్ఎంబి చుట్టూ కోర్టుల్లో జరిగేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు అధికారాన్ని 2 రాష్ట్రాలకి విడిపోయినటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2 రాష్ట్రాలు భిన్న పోరాటాలు జరిగిన తర్వాత విడిపోతే చంద్రబాబు నాయుడు గారు తనుకున్నటువంటి అనుభవంతో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయింపులు చేస్తూ ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు సంతకం పెట్టి ఒప్పుకునేలా చేశారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాదా అని నేను అడుగుతున్నా. విభిన్న మనస్తత్వాలతోటి విభిన్న లక్ష్యాలతోటి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు సాధిస్తే ప్రేమలు పంచుకున్నటువంటి మీరు కేసీఆర్ గారు ఎందుకు మళ్ళీ మా తగులు పెడుతున్నారని నేను అడుగుతున్నా. ఇది గాల్లో కత్తులు తిప్పడమా? మీ చెల్లెలు చెప్పినట్టుగా ఒక టీ తాగితే ఒక టీ కప్పులో తుఫాన్ లాగా ఆగిపోయేటువంటి సమస్యకి ఎందుకు 2 రాష్ట్రాల సమస్యగా మీరు సృష్టిస్తున్నారు? కేవలం రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచనతోటి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా అయితే ఒక నినాదంగా పనిచేసిందో మళ్ళీ అదే నినాదంగా మీరు ఈరోజు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నంతో ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు తప్ప మరేం కాదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రధానంగా మేము కోరుకునేటువంటిది ఒకటే, విభేదిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజు ఒక సూత్రప్రాయంగా అంగీకరించారు. కలిసి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మీరెందుకు అంగీకారం లేక రావడం లేదు అని అంటే మీ మధ్య రహస్య ఒప్పందాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాం. ఈరోజు కేఆర్ఎంబి చేతికి తీసుకెళ్లి మీ జుట్టు ఇచ్చారు. ఆ రోజున సంతకాలు పెట్టుకున్నట్టు పంపకాలు చేసుకుంటే ఇబ్బందులు లేవు. ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయేటువంటి పరిస్థితి. రాజకీయంగానూ కీలుబొమ్మలుగా మారిపోయారు. ఈరోజు చట్ట ప్రకారంగా కూడా కేఆర్ఎంబి ప్రకారం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కీలుబొమ్మలుగా మారిపోయారు. ఒక టీఎంసీ నీటిని కూడా స్వేచ్ఛగా ఏ ప్రాంతానికి కూడా ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితిని కల్పించుకోవడానికి కారణం ఇవాళ మీ ముందు చూపు లేకుండా పోవడం, మీ తొందరపాటు చర్యలతోటి. మీరు ఇవాళ కేఆర్ఎంబి చేతిలోకి రాష్ట్రాన్ని సర్వ అధికారాల్ని వాళ్ళ చేతికి కట్టబెడితే ఇంత సునిశాల భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రం మీద అవకాశం ఈ కేంద్రానికి ఉంటుందా నేను అడుగుతున్నా. ఇవన్నింటినీ దృష్టి పెట్టుకుని ఒక్కటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు నీటిని చూశారు. గత 5 ఏళ్లలో నీటి ప్రాజెక్టుల్లో ఏ వేగంతో పనిచేసాయో చూశారు. ఇవాళ ఆగిపోయింది చూశారు. 2.5 సంవత్సరాలు అంటే దాదాపు సగం కాలం మీ ప్రభుత్వానికి పూర్తి అయిపోయింది. ప్రజల ముందు ఏ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి, భవిష్యత్తులో ఏం ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి. మా ప్రాంతాల హక్కుల కోసం, మా ప్రాంతాల నీటి వాటాల కేటాయింపులేంటి, మీరు పెడుతున్న బడ్జెట్లో మా కేటాయింపులేంటి అనేటువంటి ఈరోజు ప్రజానీకం మిమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాయలసీమ నేతలందరూ కూడా అదే ప్రశ్న మీ ముందుంచుతున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా నేను మిమ్మల్ని గుర్తు చేస్తూ అత్యంత వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యతతో ఇప్పటికే సగం కాలం గడిచిపోయింది. మిగిలిన సగం కాలంలోనైనా 10,000 క్యూసెక్కులతో మీ హంద్రీనివ కాలువను వెడల్పుని చేపట్టాల్సిందిగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే మిగిలిన రాయలసీమ ప్రాజెక్టులకు కూడా అదే స్థాయిలో శరవేగంతో కేటాయింపులతో, నీటి కేటాయింపులతో పాటు నిధుల కేటాయింపులు చేసి చేపట్టకపోతే రాయలసీమ ద్రోహిగానే మిగిలిపోతారు అన్నటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ
నేతలందరూ కూడా ఒక్కతాటి మీద ఒకే మాట మీద ఈ రోజు వచ్చినటువంటి సందర్భాన్ని మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ ఒక విజ్ఞప్తి, చివరి అంకం